నమస్కారము. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాము. కుషానులు. కుషానుల కాలంలో మహాపరివార్ అనగా పెద్ద కుటుంబం అని అర్థం. కుషానుల కాలంలో కన్యాశుల్కం ఎక్కువగా ఆచరణలో ఉండేదని ప్రస్తావించిన గ్రంథం ఏది? బుద్ధ చరిత్ర. భారతదేశ సాంఘిక వ్యవస్థలో కోటు, బూటు, ఫ్యాంటు, టోపీల వంటి ఆధునిక వస్త్రధారణను ప్రవేశపెట్టింది ఎవరు? కుషానులు. కుషానుల కాలంలో జూదం, వ్యభిచారం, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవని తెలిపే గ్రంథం. మహావంశం. కుషానులు ఎవరితో విస్తృతంగా వ్యాపారం చేశారు? మధ్య ఆసియా. కనిష్కుడి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సిల్క్ రూట్ అంటే చైనా, ఇరాన్ మధ్య వర్తక మార్గం. కుషానుల వ్యాపార ప్రగతి రోమ్ నుంచి సంపద భారతదేశానికి వలసపోతోందని మదనపడిన చరిత్రకారుడు ప్లీనీ. కుషానులకు సంబంధించిన ఏ విషయాన్ని మధుర శాసనం తెలుపుతుంది? తూనికలు మరియు కొలతలు. కుషానుల కాలంలో ప్రధాన ఎగుమతి విలాస వస్తువులు. కుషానుల కాలంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? భరుకచ్చం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.